వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. IIIT ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దీని గురించి మీకు చెప్పబోతున్నాను. IIIT's టూ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంకోటి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చాలా ప్లేసెస్లో ఉంది. IIIT అలహాబాద్, హైదరాబాదు, గ్వాలియర్, గుహాటీ, కాంచీపురం, అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గాంధీనగర్ వడోదరలో ఉంటుంది. తర్వాత కళ్యాణిలో, ఢిల్లీలో, జబల్పూర్లో, ఇంకా కొన్ని ఉన్నాయి. అయితే వీటిలన్నింటిలో కల్లా ముఖ్యంగా మనం మాట్లాడదలుచుకుంది IIIT హైదరాబాద్. సో IIIT హైదరాబాద్లో చాలా ఫేమస్ ఇన్స్టిట్యూషన్ ఇది. ఒక రకంగా కంపేర్ చేస్తే ఓల్డ్ IITs ఏవైతే ఉంటాయో వాటికన్నా ది బెటర్ కాలేజ్ అని చెప్పచ్చు. ఏ రకంగా బెటర్ కాలేజ్ అనేది మనం దాన్ని ఒకసారి డిస్కస్ చేసి చూద్దాము. సో ఇది ఆన్లైన్ మీకు పోర్టల్స్లోనే ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇన్ వాట్ వే IIIT ఈజ్ బెటర్ దెన్ ఓల్డ్ IITs అనేది మనకు ఫేమస్ క్వశ్చన్ ఇది. సో దీంట్లో మీరు ఒకసారి చెక్ చేస్తే వెరీ క్లియర్గా ఇవ్వటం ఏంటంటే, ఫస్ట్ 2 ఇయర్స్ డిఫరెంట్ IITs అవన్నీ కూడా ఏ ప్రోగ్రామింగ్, కోర్ ప్రోగ్రామింగ్ లైక్ సి కానీ, డేటా స్ట్రక్చర్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ ఆర్కిటెక్చర్ కానీ, ఇవన్నీ కూడా 2 ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేస్తారు. బట్ IIITలో వస్తే మాత్రం ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేస్తారు అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే మీకు ఏదైతే కోర్ కాంపిటెన్స్ ఉందో సబ్జెక్ట్ పైన, ఏదైతే రావాలో దాన్ని ఫస్ట్ ఇయర్ నుంచి కూడా మీకు ప్రాక్టీస్ చేయించడం, దానిపైన వాళ్ళకి వర్క్ చేయించడం, మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఎంకరేజ్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ స్టూడెంట్స్, గెటింగ్ గైడెన్స్ హెల్ప్ ఫ్రమ్ ఫ్యాకల్టీ యాజ్ వెల్ యాజ్ అదర్ సీనియర్ స్టూడెంట్స్. సో సీనియర్ స్టూడెంట్స్ నుంచి, ఫ్యాకల్టీ నుంచి మీకు కావాల్సిన గైడెన్స్ అవంతా కూడా IIIT వస్తుంది. అండ్ ముఖ్యంగా IIIT హైదరాబాద్లో 2000 to 3000 మెంబర్స్ ఉంటారు టోటల్గా. సో ఇంటరాక్షన్, 1-to-1 ఇంటరాక్షన్కి చాలా ఈజీ స్కోప్ ఉంటుంది. అండ్ దట్ వీళ్ళు కూడా నాట్ ఓన్లీ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ లైక్ ఎంటెక్ కానీ, ఎంఎస్ కానీ అక్కడ చేస్తూ ఉంటారు. కాబట్టి సో మంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తున్న సీనియర్స్ కూడా మీకు అక్కడ మెంటార్స్ లాగా దొరుకుతుంటారు అనమాట. అలాగే ద కోర్సెస్ యూజువల్లీ లిటిల్ రీసెర్చ్ ఓరియంటెడ్, మీకు ఇచ్చే కోర్సెస్ కానీ. సో మీరు హానర్స్ చేయడానికి, పేపర్ రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేయడానికి, రీసెర్చ్ చేయడానికి ఇట్స్ ఎ గుడ్ ప్లాట్ఫామ్ అనమాట. అలాగే మెయిన్ ఇంకొక థింగ్ అంటే నో రిజర్వేషన్ అండ్ నో డిస్క్రిమినేషన్ పాలసీ అనేది చాలా ఉంది. సో రిజర్వేషన్ వల్ల వచ్చే వాళ్ళకన్నా మెరిట్ పైన వచ్చే వాళ్ళు ఇక్కడ జాయిన్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అది చాలా ఇంపార్టెంట్. అండ్ ముఖ్యంగా ఏంటంటే IIIT హైదరాబాద్ హైదరాబాద్లో ఉంది కాబట్టి చాలా సెంట్రల్ లొకేటెడ్, గచ్చిబౌలిలో ఉంది. నియర్ బై మనకు హైటెక్ సిటీ కానీ, లేకపోతే డిఫరెంట్ కొండాపూర్ కానీ, ఇవన్నీ ప్లేసెస్ ఉన్నాయి. సో యాక్సెసబుల్ టు ఆల్ మాల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, లేకపోతే పీజీస్ కానీ అన్నీ ఉన్నాయి. సో అక్కడ మనం హాస్టల్ తీసుకోకపోయినా కూడా బయట తీసుకోవచ్చు. సో ఈ రకంగా IIIT గురించి మనం చెక్ చేసుకుంటా పోతే చాలా దాని గురించి క్రెడిబిలిటీ చాలా ఎక్కువగా ఉంది కంపారిటివ్లీ అదర్ IITs అనమాట. IITs కన్నా బెటర్ ఫార్ బెటర్ అని చెప్పేసి IIIT నుంచి బయటకు వచ్చిన అల్యూమినీ కానీ, లేకపోతే వాళ్ళ సీనియర్స్ కానీ చెప్పడం జరిగింది. అలాంటి IIITలో మనకు సీట్ కావాలి అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇవైతే ఉన్నాయో మనకు అడ్మిషన్ ప్రాసెస్ అయితే ఉంది. యాజ్ మనం ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో IIIT వితౌట్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో మనకు సీట్ అయితే వస్తుంది. సో ఎలా వస్తుంది అంటే బోర్డ్, మీరు ఏదైతే +1 and +2 బోర్డ్ చదువుతున్నారో దాంట్లో మీకు 90% మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో కానీ మార్క్స్ వస్తే సో యు ఆర్ ఎలిజిబుల్ టు ఫర్ IIIT టు అప్లై IIIT అనమాట. సో మినిమం 90% అయితే ఖచ్చితంగా ఆల్ సబ్జెక్ట్స్లో అయితే ఉండాలి. అయితే ప్రోగ్రామ్ కంపల్సరీగా మీరు 5 ఇయర్స్ ప్రోగ్రామ్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే బీటెక్తో పాటు ప్లస్ మాస్టర్ ఆఫ్ సైన్స్ అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది తీసుకోవాల్సి ఉంటుంది. సో దాంట్లో కంప్యూటర్ సైన్స్ కూడా ఉంటుంది బీటెక్ అనమాట. సో ఇది యాక్చువల్గా దాని ర్యాంకింగ్ క్రైటీరియా బేస్డ్ అపాన్ మీకు ఏదైతే అబౌవ్ 90% వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో మీరు చెప్పేదాన్ని బట్టి, మీరు ఇచ్చే ఇంటర్వ్యూ దాన్ని బట్టి సో మీకు ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా అడ్మిషన్ అయితే ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ దానికి అప్లై చేయడానికి ₹2000 ట్యూషన్ ఫీ, అంటే పర్ ఇయర్ అకాడమిక్ ఇయర్ 3,60,000 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇది బోర్డులో హయ్యెస్ట్ వచ్చిన వాళ్ళకి ఈ రకంగా ఉంది. అలాగే అడ్మిషన్ ప్రాసెస్లో చూస్తే నెక్స్ట్ ప్రాసెస్ ఒలింపియాడ్. ఒలింపియాడ్లో కానీ మీరు నేషనల్ లెవెల్స్లో పార్టిసిపేట్ చేస్తుంటే ఒలింపియాడ్లో చేసిన వాళ్ళు కూడా వితౌట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మీరు IIIT జాయిన్ అయిపోవచ్చు. లేటరల్ ఎంట్రీ ఎగ్జామ్ అనేది ఇంకోటి ఉంది. అంటే ఈ డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా సరే సెకండ్ ఇయర్ తర్వాత వీళ్ళు మామూలుగా ఎంసెట్ అవన్నీ ఎలాగ రాస్తారు, సారీ ఈసెట్ ఎలాగ రాస్తారో అట్లా IIIEE అని చెప్పి ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ రాసి వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఇవన్నీ కాదు, జనరల్గా మేము ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నామంటే అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని చెప్పి ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట, IIIEE అని చెప్పేసి. సో ఈ ప్రోగ్రామ్ రాసి రాయొచ్చు. లేదా మీరు జేఈలో మంచి స్కోర్, జేఈ మెయిన్స్లో మంచి స్కోర్ వస్తే మీరు దాని వాళ్ళు కూడా దీంట్లో జాయిన్ అవడానికి అర్హులు ఉంటారనమాట. సో అప్లికేషన్ జనరల్గా మీకు 11 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇది 2023, సో 1 or 2 డేస్ అటు ఇటు ఏప్రిల్ మంత్లో స్టార్ట్ అవుతుంది. దెన్ క్లోజెస్ బై జూన్ కల్లా క్లోజ్ అవుతుంది. ఇంటర్వ్యూ కూడా జూన్లోనే జరుగుతుంది. తర్వాత రిపోర్టింగ్ అంతా జూలైలో ఉంటుంది. సో తర్వాత బై జూన్ ఎండింగ్ అండ్ జూలై కల్లా క్లాసెస్ అనేది స్టార్ట్ అయిపోద్ది. సో ఎక్సలెంట్ ఆర్గనైజేషన్ IIIT. IIIT ఒకసారి వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే మీకు కంప్లీట్గా దాంట్లో ఉండే అల్యూమిని కానీ, లేకపోతే ప్లేస్మెంట్స్ కానీ అవి వాటి గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే క్లియర్గా వస్తాయి దాంట్లో. సో మీరు ఎక్కడైతే మిస్ అవ్వరు. సో ఇదండి IIIT డీటెయిల్స్ గురించి. స్కోరింగ్ అయితే ఇంటర్మీడియట్లో మంచి స్కోరింగ్ తెచ్చుకోండి, అబౌవ్ 90% కానీ మీరు తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా ఇట్లాంటి బెస్ట్ ఇన్స్టిట్యూట్స్లో మీకు అయితే ఆఫర్ వస్తుంది. ఎక్కడ కూడా మీకు ఇంటర్మీడియట్ స్కోర్ పైన ఈవెన్ నార్మల్ ఇంజనీరింగ్ కాలేజెస్ తెలంగాణ కానీ,
ఆంధ్రప్రదేశ్లో కానీ యాక్సెప్ట్ చేయరు. ఖచ్చితంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాయాలి, లేదా అంటే మీరు మేనేజ్మెంట్ కోటా ఎన్ఆర్ఐ కోటాలో ఎక్స్ట్రా ఫీజు కట్టేసుకోవాలి. సో ప్లేస్మెంట్స్ అలాంటి వాళ్ళకి అంతంత మాత్రమే ఉంటాయి. బట్ ఇట్లాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ బెటర్ దెన్ ఐఐటి అలాంటి ఇట్లాంటి వాటి కానీ ప్రిఫర్ చేయగలిగితే మాత్రం ప్లేస్మెంట్స్ కొన్ని ల్యాక్స్ రూపీస్లో, హైయెస్ట్ సాలరీ కొన్ని ల్యాక్స్లో ఉంటుంది. సో విష్ ఆల్ ద బెస్ట్. సో ఇలాంటి మీకు ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని కూడా మన దగ్గరకు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవుతుంది. విష్ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.